Hello everyone, welcome to Shine India SR tutorial. Manam ippudu Andhra Pradesh Grama Sachivalayam, Ward Sachivalayam, ANM, MPHA inka anni itara poti parikshalaku prepare avutunna andarki kuda chala chala important ainatvanti model paper ni chuddam. Dilo first question. Rakta prasaramlo gala raktapu gaddalanu emantaru? Ante rakta prasaramlo gala blood clots ni emantaru? Answer: థ్రాంబస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిడ్స్ను నిర్ధారించడానికి తగిన ల్యాబ్ పరీక్ష ఏమిటి? ఎయిడ్స్ను నిర్ధారణ చేయడానికి తగినటువంటి ల్యాబ్ పరీక్ష ఏమిటి? ఆన్సర్: ఎలిసా అనేటటువంటి ల్యాబ్ పరీక్ష. ఎలిసా అనే ల్యాబ్ పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్, డిఐవీను ఏది నాశనం చేస్తుంది? ఆన్సర్: సోడియం హైపోక్లోరైట్ నాశనం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో లైవ్ వ్యాక్సిన్ ఏది? ఆన్సర్: బీసీజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక్క అంగన్వాడీ కేంద్రానికి సిఫార్సు చేసిన జనాభా ఎంత? ఆన్సర్: 1000 మంది. నెక్స్ట్ క్వశ్చన్, మీజిల్స్ వ్యాక్సిన్ను ఏ రూట్లో ఇస్తారు? ఆన్సర్: సబ్క్యూటేనస్ అనే రూట్లో ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఏ ప్రదేశంలో బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు? ఆన్సర్: ఎడమ డెల్టాయిడ్ అనే ప్రదేశంలో బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్వహణకు అతి విలువైనటువంటి మరియు కఠినమైనటువంటి వనరు ఏది? ఆన్సర్: వ్యక్తి. నిర్వహణకు అతి విలువైన ఇంకా అతి కఠినమైనటువంటి వనరు ఏంటంటే వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, వయస్క మానవుడిలో ఉత్తమ బిఎంఐ ఎంత? ఆన్సర్: 20 నుంచి 25. నెక్స్ట్ క్వశ్చన్, నర్స్కు రోగికి ఉన్నటువంటి సంబంధం, నర్సుకు ఇంకా రోగికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఆన్సర్: వ్యక్తి అనే సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో నీటి ద్వారా సోకే వ్యాధి ఏమిటి? నీటి ద్వారా సోకే వ్యాధి పోలియో మైలటిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసుపత్రి వ్యర్థాల తొలగింపుకు ఉత్తమ మార్గం ఏమిటి? ఆన్సర్: ఇన్సినరేషన్ అనే మార్గం. నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం లోపం వల్ల కలిగే వ్యాధి? ఆన్సర్: రికెట్స్ వ్యాధి. నెక్స్ట్, మానవ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం? ఆన్సర్: హైపోథాలమస్. నెక్స్ట్, ఎనిమాకు అనువైన పొజిషన్. ఆన్సర్: ఎడమ లిటరల్. ఇదేంటంటే ఎనిమాకు అనువైన పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఋతుక్రమం మధ్యలో జరిగే రక్తస్రావాన్ని ఏమంటారు? ఆన్సర్: మైట్రోజియా అని అంటారు. నెక్స్ట్ వన్, కింది వాటిలో జూనోసిస్ ఏది? ఆన్సర్: రేబిస్. నెక్స్ట్ క్వశ్చన్, సమాజంలో ఆశించిన స్థాయి కన్నా అధికంగా సంభవించే వ్యాధి వ్యాప్తతను ఏమంటారు? ఆన్సర్:
ఎపిడెమిక్ అని అంటారు. నెక్స్ట్ వన్ పిఏపి పాప్ స్మియర్ పరీక్ష ఏది నిర్ధారిస్తుంది? ఆన్సర్ సిఏ గర్భాశయ ముఖ సిఏ గర్భాశయ ముఖ పరీక్ష నిర్ధారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ టోటల్ స్కోర్ ఆఫ్ గ్లాస్గో కమ్ స్కేలీస్ ఆన్సర్ 15. నెక్స్ట్ క్వశ్చన్ బాలలకు ఇచ్చేటటువంటి అంతరకండర ఇంజెక్షన్కు అనువైన కండరం ఏమిటి? ఆన్సర్ వాస్టస్ లెటరాలిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక అవున్స్ దేనికి సమానం? ఆన్సర్ ఇది 30 గ్రామ్స్కి సమానం. నెక్స్ట్ క్వశ్చన్ పేగుల నుండి వాయువును వెళ్ళగొట్టే డ్రగ్స్ ఏమంటారు? ఆన్సర్ కార్మినేటివ్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఔషధాన్ని చర్మం అడుగున ఇచ్చే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ సబెంట్రియస్ అని అంటారు. నెక్స్ట్ ఓరల్ మరియు రెక్టల్ ఉష్ణోగ్రతకు మధ్య వ్యత్యాసం ఏమిటి? ఆన్సర్ 1 డిగ్రీ ఫారెన్హీట్స్. నెక్స్ట్ బ్యాక్టీరియా వ్యాప్తిని అరికట్టేటటువంటి ఏజెంట్ను ఏమంటారు? ఆన్సర్ బ్యాక్టీరిసైడ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఇమ్యునైజేషన్ ఇది ఏ రకపు పద్ధతి? ఆన్సర్ ఇది ప్రాథమిక పద్ధతి. నెక్స్ట్ వన్ ఎపిస్లాక్సిస్ గల రోగికి అనుకూలమైనటువంటి పొజిషన్ ఏది? ఆన్సర్ సిట్టింగ్ విత్ హెడ్ టర్నింగ్ ఫార్వర్డ్ అనే పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో స్వేచ్ఛాయుత నర్సింగ్ విధి ఏమిటి? ఆన్సర్ ఆరోగ్య విద్య. నెక్స్ట్ క్వశ్చన్ స్పృహ కోల్పోయిన రోగికి తక్షణ చికిత్స ఏమిటి? ఆన్సర్ ఎయిర్వే ప్యాటెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో దృష్టి సంబంధ పరీక్ష ఏమిటి? ఆన్సర్ స్నెల్లెన్ చార్ట్ అనే పరీక్ష. నెక్స్ట్ క్వశ్చన్ ఒక శిశువులో తల
ఇంకా ఛాతి చుట్టూ కొలత సమానం. అది ఏ వయసులో అవుతుంది? ఒక శిశువులో తల ఉన్ను, తల మరియు ఛాతి చుట్టూ కొలత సమానం. అది ఏ వయసులో అవుతుంది? ఆన్సర్, 2 సంవత్సరాల వయసులో అవుతుంది. నెక్స్ట్ వన్, క్రాస్ ఇన్ఫెక్షన్ను అరికట్టే ఉత్తమ పద్ధతి. ఆన్సర్, హ్యాండ్ వాషింగ్. నెక్స్ట్ వన్, నవజాత శిశువులు త్వరితంగా గురయ్యేది ఏమిటి? నవజాత శిశువులు త్వరితంగా గురయ్యేది ఏమిటి? ఆన్సర్, హైపోగ్లైసిమియా. హైపోగ్లైసిమియా అనే దానికి గురవుతారు. నెక్స్ట్ వన్, గర్భిణిలో టాక్సేమియాకు సూచన ఏది? గర్భిణిలో టాక్సేమియాకు సూచన ఏది? ఆన్సర్, హై బీపీ. నెక్స్ట్ క్వశ్చన్, డెలివరీ అనంతరం ఎంత కాలానికి ఐయుడి వాడవచ్చు? ఐయుడి అంటే ఏంటంటే ఇంట్రాయూటిరైన్ డివైస్. దీన్ని ఐయుడి అని అంటారు, ఇంట్రాయూటిరైన్ డివైస్. డెలివరీ అనంతరం ఎంత కాలానికి ఇంట్రాయూటిరైన్ డివైస్ని వాడవచ్చు? ఆన్సర్, 6 వారాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో యాంటీ రెట్రోనియల్ ఏజెంట్ ఏది? ఆన్సర్, అసికోవిర్. నెక్స్ట్ వన్, ద ఫండల్ హైట్ ఈజ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సిఫిస్ట్రినమ్ ఎట్. ఆన్సర్, 36 వారాలు, 36 వీక్స్. ద ఫండల్ హైట్ ఈజ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ సిఫిస్ట్రినమ్ ఎట్ 36 వీక్స్. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ పొందే రోగికి చలి, తలనొప్పి కలిగితే నర్సు యొక్క తక్షణ కర్తవ్యం ఏమిటి? ఆన్సర్, ట్రాన్స్ఫ్యూషన్ను వెంటనే నిలిపివేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, పాకి శిశువుల్లో తొలి మానసిక ఉద్వేగం ఏమిటి? ఆన్సర్, ఇండిపెండెన్స్. నెక్స్ట్ వన్, నర్సింగ్ డయాగ్నసిస్ దేన్ని తెలియజేస్తుంది? ఆన్సర్, ఇది వ్యక్తి యొక్క ఆరోగ్య సమస్యను గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానసికంగా ఆరోగ్యవంతులను ఎలా నిర్వచించవచ్చు? ఆన్సర్, తమ ఆరోగ్య సమస్యలు తెలిసి ఉన్న వ్యక్తిగా నిర్వచించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రిఫాన్స్పిసిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్ను ఎలా అందజేయవచ్చు? ఆన్సర్, కామెర్ల ద్వారా అందజేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రస్ట్రేషన్, నిస్పృహను భరించే సామర్థ్యం దేనికి ఉదాహరణ? ఆన్సర్, ఇది ఈగోకి ఉదాహరణ, ఈగో. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వాల్పేపర్పై డిజైన్ చూసిన వ్యక్తి దాన్ని ఒక జంతువుగా భావించవచ్చు, ఇది దేనికి ఉదాహరణ? ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఒక వాల్పేపర్పై డిజైన్ చూసిన వ్యక్తి దాన్ని ఒక జంతువుగా భావించవచ్చు,
అయితే ఇది దేనికి ఉదాహరణ? ఆన్సర్, ఇది ఇల్యూషన్కు ఉదాహరణ. నెక్స్ట్, ఫలదీకరణ ఎక్కడ సంభవిస్తుంది? ఆన్సర్, ఇది ఫలదీకరణ ఇది ఫాలోపియన్ ట్యూబ్లో సంభవిస్తుంది. ఫాలోపియన్ ట్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్, పిండంలో న్యూట్రల్ ట్యూబ్ డిఫెక్ట్ని ఏ విటమిన్ అరికడుతుంది? ఆన్సర్, ఫోలిక్ యాసిడ్ అరికడుతుంది. పిండంలో న్యూట్రల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని ఫోలిక్ యాసిడ్ అరికడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, IUCD వలన తరచు కలిగేటటువంటి సైడ్ ఎఫెక్ట్. ఆన్సర్, ఎక్సెస్ మెంట్రల్ ఫ్లో. నెక్స్ట్ క్వశ్చన్, అండం విడుదలైన తర్వాత ఎన్ని గంటలు అది క్రియాత్మకంగా ఉంటుంది? ఆన్సర్, 12 నుంచి 18 గంటలు క్రియాత్మకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గర్భిణి గుర్తించగలిగేటటువంటి మొదటి పిండస్థ శిశువు కదలికను ఏమంటారు? ఆన్సర్, క్వికెనింగ్ అని అంటారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంకెవరికైనా యూజ్ అవుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.